హాయ్ అండి నమస్తే నేను మీ ప్రియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ డెలిషియస్ రెసిపీస్ వరల్డ్ శ్రవణ ప్రియం ఇవాళ్ళ స్పెషల్ టేస్టీ స్నాక్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి ఇవి ఏంటంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పొటాటో రోల్స్ అండి వీటిని తినడమే కాదు చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి బయట కొని ఇవ్వడం కన్నా మన ఇంట్లో ఉండే వాటితోటి అతి తక్కువ టైంలో ఈ పొటాటో రోల్స్ని హైజనిక్గా పిల్లలకి చేసి పెట్టచ్చు ఎవరైనా సరే చేసేయచ్చండి అంత ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను మరి ఆలస్యం ఎందుకు వెంటనే దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేసాయండి ఇప్పుడు స్టఫ్డ్ పొటాటో రోల్స్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి అలాగే ఇందులోకి టేస్ట్ గా కొద్దిగా సాల్ట్ వేసుకోండి దీంతో పాటే ఒకటి రెండు స్పూన్ల వరకు లైట్ గా ఆయిల్ కూడా వేసుకోండి ఇలా వేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది సెమీ సాఫ్ట్ గా ఉండాలండి మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్ గా కాకుండా సెమీ సాఫ్ట్ గా ఉంటే సరిపోతుంది వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి అనేది ఇలా ఉండాలి అలాగే ఇది డ్రై అయిపోకుండా ఉండడం కోసం మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం ఈ లోపల మనం స్టఫింగ్ ని ప్రిపేర్ చేసేసుకుందాం అండి ముందుగా స్టఫింగ్ కోసం రెండు ఉడికించిన పొటాటోస్ ని తీసుకున్నాను పెద్ద ఇప్పుడు వీటిని సన్నగా తురుముకోవాలండి మీకు తురిమే టైం లేకపోతే చక్కగా మెత్తగా స్మాష్ చేసేసుకున్నా పర్వాలేదు నేనైతే ఇలా తురిమి తీసుకుంటున్నాను చూడండి ఇలా పొడి సన్నగా వస్తే బాగుంటుంది పొటాటో అనేది అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా ఒక ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి రెండు పచ్చిమిర్చి వేసుకోండి కట్ చేసినవి టేస్టీగా సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా వేసుకోవాలి దీంతో పాటే కొద్దిగా అటుకులను కూడా వేసుకోండి ఇలా అటుకులు వేసి ఈ స్టఫింగ్ ని ప్రిపేర్ చేయడం వల్ల మధ్య మధ్యలో అటుకులు క్రిస్పీగా తగులుతూ టేస్టీగా బాగుంటాయండి అలాగే ఇందులోకి రెండు మూడు స్పూన్ల వరకు ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అస్సలు వాటర్ వేయకూడదండి వాటర్ వేయకుండానే మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే సిలిండర్ షేప్లో స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చండి ఈ స్నాక్ వచ్చేసి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అయిపోతుంది పిల్లలు అడగగానే వెంటనే చేసి పెట్టేయచ్చు చాలా తక్కువ టైంలో అయిపోతుందండి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ లోపల పిండి అనేది చాలా సాఫ్ట్గా నానిపోయిందండి అలాగే ఇందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ మరొకసారి పిండిని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం చపాతీస్ లాగా ఒత్తుకోవాలండి అలాగే ఈ పిండిని బైండింగ్ చేయడం కోసం కొద్దిగా మైదా పిండిలో వాటర్ వేసి మిక్స్ చేసి పక్కనుంచుకున్నాను ఇప్పుడు మనం చపాతీస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి ముందుగా నేను బోర్డ్కి కి ఇలా పిండి అనేది ఎక్కువగానే వేస్తున్నాను ఇలా పిండి ఎక్కువగా వేసి చపాతీస్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల బోర్డుకి అంటుకుపోకుండా చపాతీస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయండి మామూలుగా మనం గోధుమ పిండితో చపాతీస్ని ప్రిపేర్ చేస్తే ఈజీగానే వస్తాయి కానీ ఈ మైదా పిండితో చపాతీ ప్రిపేర్ చేస్తే ఎక్కువగా స్టిక్ అయిపోయే అవకాశం అంటే బోర్డుకి స్టిక్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అందుకని పిండి ఎక్కువగా చల్లుకుని ఇలా చపాతీస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఎంత వీలవుతాయి అంత పలుచుగా ప్రిపేర్ చేయండి చూడండి నేను ఇక్కడ ఎంత పలుచగా ప్రిపేర్ చేశాను ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఈ సైడ్స్ ఉన్న ఎడ్జెస్ని కట్ చేసేస్తున్నాను అంటే స్క్వేర్ షేప్ లో ఎడ్జెస్ ని కట్ చేసిన తర్వాత మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్నాం కదా ఆ స్టఫింగ్ సైజ్ బట్టి ఇలా మనం పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత స్టఫింగ్ సెంటర్ లోకి వచ్చేటట్టుగా చూసుకుని ఇలా రోల్ చేసుకోవడమేనండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ కిందనున్న నున్న ఎడ్జెస్ ని కవర్ చేయడం కోసం మనం ముందుగా మైదా పిండిని వాటర్లో వేసుకుని కలిపి ఉంచుకున్నాం కదా దీన్ని పెట్టి స్టిక్ చేసేసుకోవడమేనండి అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా క్విక్గా మనం రోల్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండీ చాలా ఈజీగా అయిపోతుంది అలాగే చాలా తక్కువ టైంలో అయిపోతుంది పిల్లలు అడగగానే ఈజీగా చేసే ఇచ్చేయచ్చు అలాగే నేను ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకుని పక్కనుంచేస్తున్నాను ఇలా రోల్స్ అన్నీ కూడా చక్కగా ప్రిపేర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి ఇలా అన్ని ప్రిపేర్ చేసేసిన తర్వాత ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి డీఫ్రైడ్కి సరిపడగా ఆయిల్ పెట్టేస్తున్నానండి ఇలా పెట్టిన తర్వాత ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసేసుకోవడమేనండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఫ్రై చేయొద్దండి ఎందుకంటే పైన్ అనేది బాగా కలర్ వచ్చేస్తుంది లోపల ఫ్రై అవ్వదు ఎందుకంటే మనం రోల్ చేసాం కదా లోపల రోల్ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రోల్స్ని మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పొటాటో స్టఫర్డ్ రోల్స్ అనేవి రెడీ అయిపోయాయి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా శ్రావణ ప్రియం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్